హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అంటే టీఆర్టీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్జిటి పోస్టులు అనేవి విడుదలవ్వడం జరిగింది. ఆయా జిల్లా అధికారులు ఈ ఎస్జిటి పోస్టులను విడుదల చేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఈ ఎస్జిటి పోస్టులు చాలా భారీ సంఖ్యలో అయితే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అయితే మనకి టీఆర్టీ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఇంచుమించు 16,000గా వాళ్ళు చూపించడం జరిగింది. ఇక్కడ ఎస్జిటి పోస్టులే స్టేట్ వైడ్ ఇంచుమించు 13,000 పైన పోస్టులు చూపించడం జరిగింది. అయితే అధికారులైతే చూపించారు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులు ఎస్జిటి పోస్టులు అనుమతికి ఇస్తుంది అనేది మాత్రం చెప్పలేం. ఫ్రెండ్స్, సరే ఏ జిల్లాలలో ఎన్ని ఎస్జిటి పోస్టులు అధికారులు విడుదల చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఓకే, శ్రీకాకుళం 862 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, విజయనగరం 838 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, విశాఖపట్నం 1165 పోస్టులు, ఈస్ట్ గోదావరి 1490 పోస్టులు, వెస్ట్ గోదావరి 1315 పోస్టులు, కృష్ణ 1094 పోస్టులు, గుంటూరు 911 పోస్టులు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 1256 పోస్టులు, ప్రకాశం 798 పోస్టులు, కడప 807 పోస్టులు, చిత్తూరు 2552 పోస్టులు, అనంతపురం 467 పోస్టులు, కర్నూలు 506 పోస్టులు. టోటల్గా 14,061 పోస్టులు. అంటే ఇవన్నీ కూడా ఎస్జిటి పోస్టులు. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలు కలుపుకుని ఆయా జిల్లా అధికారులు విడుదల చేసినటువంటి ఎస్జిటి పోస్టుల సంఖ్య మొత్తం 14,061 పోస్టులు. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్టీ కింద విడుదల చేసినటువంటి పోస్టుల సంఖ్య ఇంచుమించు 16,000 పోస్టులు. మరి మిగిలినటువంటి బీఈడి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని అనేది క్లారిటీ అయితే లేదు. అయితే అధికారులు విడుదల చేసిన ఈ ఎస్జిటి పోస్టులకు ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులకు ఆమోదం తెలుపుతుంది అనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఫ్రెండ్స్, ఇది అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషను. తర్వాత కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.